నమస్కారం, న్యూస్ నైన్ బులెటిన్ కు స్వాగతం. ఇవాల్టి అప్డేట్స్. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ రావుని నామినేషన్ కు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ రావు నామినేషన్ కు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుల్లపాలి ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు. మధిర నియోజకవర్గంలో మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమన్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు. మధిర నియోజకవర్గంలో నవంబర్ 14వ తేదీన మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు కేటీఆర్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 మధిర పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యా, కుటుంబం లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ అనంతరం లేకపోతే మళ్ళీ రవి ఎవరు? మళ్ళీ బట్టి విక్రమార్క ఎవరు? మీరు రాలేదా కుటుంబం నుంచి? ఇలాంటి మీ కుటుంబం మధ్యలో తెలియట్లేదా? కేసీఆర్ గారి కుటుంబం నుండి ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయి కేసులు పెట్టించుకొని ఆనాడు మీ దుర్మార్గమైన పాలనను అడ్డుకొని ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం తప్ప మీలాగా అల్లా తప్పగా రాలేదన్నమాట కూడా బట్టి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా దారుణమైన మాట ఏమంటాడంటే, కాంగ్రెస్ తెలుగుదేశం పెట్టుకున్న పొత్తు చాలా పవిత్రమైన పొత్తు అంట. ఈ ఏడవాళ్ళు నవ్వాలి నాకే తెలియదు. ఆ స్వర్గంలో ఉండే ఎన్టీ రామారావు గారు, స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా బాధపడతా ఉంటారు. ఈ మీద ఎక్కడ మరొక ఏం పొత్తుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఏం పొత్తుంది? 40 ఏళ్ల కిందట ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పార్టీనైతే, ఏ కాంగ్రెస్ నైతే బంగాళా ఖాతంలో కలపడానికే నేను పార్టీ పెడుతున్నాను అన్నాడు. ఈరోజు ఆ పార్టీని తీసుకొని పోయి ఒక పిల్ల కాంగ్రెస్ గా తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి తోకగా తయారు చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎక్కడ ఉన్నా మళ్ళీ క్షోభించే పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేసిన పనికి గతంలో తెలుగుదేశం పార్టీతో వీరోచితంగా పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన కూడా బాధపడే పరిస్థితి. ఈరోజు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎందుకు పెట్టుకున్నాయి? సిద్ధాంతం లేదు, ఒక ప్రాతిపదిక లేదు, ఒకటే ఒక్క ఎజెండా. ఎర్ర జెండా, మూడు రంగుల జెండా, పసుపచ్చ జెండా, మూడు కలుస్తా ఉన్నాయి. ఎజెండాలు వేరువేరు, జెండాలు వేరువేరు, ఎజెండా ఒక్కటే. ఏది జైసైనా సరే కేసీఆర్ గారిని గద్దె దించాలి, తప్ప ఇంకొక ఎజెండా లేదు. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారిని ఎందుకు? ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అంబటి జగదీష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అంబటి జగదీష్ ప్రచారంలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ఎయిర్వాల్ ఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున నీరు వృధా అవుతున్నాయి. ఎయిర్వాల్ రోడ్డు పక్కనే ఉండటంతో వృధా నీరు ఒత్తిడితో రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ఎయిర్ వాల్వ్ ఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున నీరు వృధా అవుతున్నాయి. ఎయిర్ వాల్వ్ రోడ్డు పక్కనే ఉండడంతో వృధా నీరు ఒత్తిడితో రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కూల్ మరియు ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ పథకం అనేటటువంటిది, మరి నీటి మొత్తం నీరు మొత్తము ప్రజల గొంతులు తలపడం ఏందో కానీ, మరి ఎక్కడంటే అక్కడ పనులు నాసిరకంగా కావడం చేత మరి నీరంతా కూడా వృధా పోతుంది. మరి మైలారం సమీపం లోపల మరి మొత్తం మేము రోడ్డుపైన వెళ్తున్నాము. ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రింద ఇక్కడ వాళ్ళ అనేటటువంటి ఓపెన్ అయిపోయి మొత్తం ప్రయాణికులు మొత్తం ఇబ్బందికరంగా ఉన్నది. మరి ముందు వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉన్నది కావున మరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కమాన్పూర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు గంట రమణారెడ్డి తన అనుచరవర్గంతో సుమారు 5,000 మంది మాజీ మంత్రివర్యులు శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 3,000 బైక్ల ర్యాలీతో సభాస్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు సుమారు 10,000 మంది వరకు ప్రజలు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కమాన్పూర్ ఉమ్మడి మండల జెడ్పీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు గంటా రమణారెడ్డి తన అనుచర వర్గంతో సుమారు 5,000 మంది మాజీ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 3,000 బైకులతో సభాస్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు సుమారు 10,000 మంది వరకు ప్రజలు తరలివచ్చారు. అనంతరం గంటా వెంకట రమణారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ, 1987 నుండి విద్యార్థి నాయకుడుగా, సింగిల్ విండో వైస్ చైర్మన్ గా, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడుగా, జెడ్పీటీసీగా చేశానని, 2008లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మమకారంతో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మంతని నియోజకవర్గంలో నా వంతు కృషి చేశానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, 7 డిసెంబర్ జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంత నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీతో ఈ నియోజకవర్గంలోని ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు ఛానల్.